మన దేశం ఎన్నో ఆలయాలకు అద్భుతమైన నిలయం. శతాబ్దాల క్రితం నిర్మించబడ్డ దేవాలయాల చరిత్ర చూస్తే ఆసక్తికరమైన విషయాలు బయటపడతాయి. అందులో అయ్యప్ప స్వామి కొలువైన శబరిమల దేవాలయం ఒకటి. శబరిమల అయ్యప్ప దర్శనం అంటే అందరికీ గుర్తుకు వచ్చేది నవంబర్ డిసెంబర్ మాసాల్లో జరిగే మండల పూజ, మకర సంక్రాంతి నాటి జ్యోతి దర్శనం. అత్యధిక శాతం మంది భక్తులు ఈ సమయంలోనే మాలధారణతో శబరిమల చేరి ఇరుముడిని సమర్పించి వస్తుంటారు. అసలు అయ్యప్ప దేవాలయం వద్ద సహ్యాద్రి పర్వతాలపై మకర జ్యోతి రహస్యం ఏంటి, ఆలయంలో మహిళల ప్రవేశంపై వివాదం ఏంటి, అసలు శబరిమల ఆలయ చరిత్ర ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు మొదటిసారి మా ఛానల్ కనుక చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎప్పటికప్పుడు మేము పెట్టే లేటెస్ట్ వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. ఇలా చేస్తే మేము ఎప్పుడు కొత్త వీడియోలు పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఇక విషయంలోకి వెళ్తే, శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం గురించి చాలా మందికి తెలుసు, కానీ శబరిమల ఆలయ విశిష్టత, విశేషాలు, ఇప్పుడున్న ఆలయాన్ని ఎవరు కట్టారు, ఎప్పుడు కట్టారు అనే అనేక విషయాల గురించి చాలా మందికి తెలియకపోవచ్చు. ఆ విషయాలను మనం ఇప్పుడు చూద్దాం. శబరిమల లేదా శబరిమలై కేరళ రాష్ట్రంలోని ఒక ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం. ఇక్కడ కొలువైన దేవుడు అయ్యప్ప. హిందువులు ఇక్కడికి స్వామిని హరిహర సూక్తిగా భావించి పూజిస్తారు. ఈ ప్రదేశం పశ్చిమ కనుమల్లో నెలకొని ఉంది. కేరళలోని పత్తనంతిట్ట జిల్లాలో సహ్యాద్రి పర్వత శ్రేణుల ప్రాంతం కిందకు వస్తుంది. గుడి సముద్ర మట్ట నుంచి సుమారు 3000 అడుగుల ఎత్తులో దట్టమైన అడవులు, 18 కొండల మధ్య కేంద్రీకృతమై ఉంటుంది. ఇక ఏడాదిలో కొద్ది రోజులు మాత్రమే తెరిచి ఉండే ఈ ఆలయ దర్శనానికి వచ్చే భక్తులు 41 రోజుల పాటు దీక్ష చేస్తారు. కఠిన నియమాలతో దీక్ష చేసి ఇరుముడితో వచ్చి స్వామిని దర్శించుకుంటారు. అసలు శబరిమలలో స్వామి ఎలా వెలిసారో ఇప్పుడు చూద్దాం. క్షీరసాగర మదనం అనంతరం దేవతలకు, రాక్షసులకు అమృతం పంచేందుకు విష్ణువు మోహిణిగా అవతరించి కార్యం నిర్వహిస్తాడు. తర్వాత అదే రూపంలో విహరిస్తున్న మోహిణిని చూసి శివుడు ఆమె పట్ల ఆకర్షింపబడతాడు. వారి కలయికతో శివకేశవుల తేజస్సుతో ధనుర్మాసం 30వ రోజు శనివారం అయ్యప్ప జన్మిస్తాడు. ఇతడు శైవులకు, వైష్ణవులకు ఆరాధ్య దైవం. అయితే తండ్రి ఆజ్ఞ ప్రకారం పంపా సరోవర తీర ప్రాంతంలో మెడలో మణిమాలతో శిశు రూపంలో అవతరిస్తాడు. అదే సమయంలో వేట కోసం పందళ దేశాధీశుడు, గొప్ప శివభక్తుడు అయిన రాజశేఖరుడు అక్కడకు వస్తాడు. అప్పటికే పిల్లలు లేక అల్లాడిపోతున్న అతనికి ఈ శిశువు కనిపిస్తాడు. ఈశ్వరుడే ఆ శిశువును ప్రసాదించాడని భావించి రాజశేఖరుడు ఆనందంతో ఆ బిడ్డను అంతఃపురానికి తీసుకువెళ్తాడు. ఆ పిల్లాడిని చూసిన అతని రాణి కూడా ఎంతగానో ఆనందిస్తుంది. అయ్యప్ప అంతఃపురంలో అడుగుపెట్టిన వేళా విశేషం వల్ల ఏడాది తిరిగేసరికి రాజశేఖరుని భార్య మగబిడ్డకు జన్మనిస్తుంది. మణికంఠుని మంచి గుణాల వల్ల కొందరు అయ్యా అని, మరికొందరు అప్ప అని, మరికొందరు రెండు పేర్లు కలిపి అయ్యప్ప అని పిలిచేవారు. అయ్యప్పకు తగిన వయస్సు రాగానే మహారాజు కొడుకులిద్దరిని గురుకులానికి పంపిస్తాడు. రాజగురువు అయ్యప్పను అవతార పురుషునిగా గుర్తిస్తాడు. ఆయన అయ్యప్ప కోరిక మేరకు కాదనలేక అరణ్య ప్రయాణానికి కావలసిన సామగ్రిని సిద్ధం చేయిస్తాడు. గురుకులంలో విద్యను అభ్యసించి వెనుకకు వచ్చిన అయ్యప్పకు రాజ్య పట్టాభిషేకం జరపాలని అనుకుంటాడు తండ్రి. తల్లికి అది ఇష్టం లేక తలనొప్పి అని నాటకమాడి వైద్యులతో వ్యాధి తగ్గడానికి పులిపాలు కావాలని చెప్పిస్తుంది. నేను వెళ్ళి తీసుకువస్తానని చెప్పి బయలుదేరుతాడు అయ్యప్ప. రాజు అయ్యప్పను పట్టాభిషిక్తుని చేయాలనుకుంటాడు, కానీ తన తండ్రి ఇచ్చిన రాజ్యాన్ని వద్దని, మణికంఠుడు తనకు ఒక ఆలయం నిర్మించి ఇవ్వమని కోరతాడు. అందుకు నియమం ఏంటంటే, తానొక బాణం వదులుతానని, ఆ బాణం ఎక్కడ పడితే అక్కడ తనకు ఆలయం నిర్మించాలని కోరతాడు. అలా కట్టిన ఆలయం శబరిమలలో ఉంది. ఆలయ నిర్మాణం ఎలా జరిగింది, ఎవరు నిర్మించారనేది ఇప్పుడు చూద్దాం. గతంలో శబరిమల వెళ్ళడానికి ఎరుమేలి మార్గం అనే ఒకే ఒక దారి ఉండేది. నెలసరి పూజలకు, ప్రత్యేక పూజలకు ఆలయ సిబ్బంది తాంత్రి, మేల్శాంతి ఈ మార్గంలో వెళ్ళి వచ్చేవారు. పూర్తిగా అటవీ ప్రాంతం కావడంతో శబరిమల యాత్రకి బృందాలుగా వెళ్ళడం అప్పటి నుంచి ఆనవాయితీగా వస్తోంది. సుమారు 200 సంవత్సరాల క్రితం అంటే 1819లో 70 మంది శబరిమల యాత్ర చేశారని, ఆ సంవత్సర ఆదాయం 7 రూపాయలని పందళరాజు వంశీయుల రికార్డుల్లో ఉంది. 1907 సంవత్సరంలో శబరిమలలో అయ్యప్ప దేవాలయం పైకప్పు ఎండుగడ్డి ఆకులతో కప్పబడి ఉండేది. అప్పుడు అక్కడ శిలా విగ్రహానికే పూజలు జరిగేవి. 1907-1909 మధ్య కాలంలో దేవాలయం అగ్నికి ఆహుతి అవ్వడంతో మరలా దేవాలయాన్ని
పునర్నిర్మించినట్లు ఈసారి శిలా విగ్రహానికి బదులు అయ్యప్ప విగ్రహాన్ని పంచలోహాలతో తయారు చేసి ప్రతిష్ఠించారు। పంచలోహ విగ్రహం ప్రతిష్ఠించాకే శబరిమల వైభవం పెరిగింది। ఈ దేవాలయం 1935 వరకు తిరువాంకూరు మహారాజా సంస్థానం వారి అధీనంలో ఉండేది। 1935 లో దీనిని తిరువాంకూరు దేవస్థానం బోర్డు వారికి అప్పగించింది। ఆ తర్వాతే భక్తుల సంఖ్య గణనీయంగా పెరగడంతో ज्योति दर्शना के मंडल पूज शबरीमल देवालय तेरव मोदीपुर चालक्काय मार्गम बड़िपेरियार मार्गम एर्पड़ी तरवा पंबा प्राजेक्ट निर्माण में शबरीमल को वे भक्त रही पे अन 1945 भक्त संख्य इंका विषु पंकुनी उत्तार ओणम वा पंडग रोज तेरव प्रारंभार శబరిమలకు వెళ్ళే భక్తులు పెరగడాన్ని చూసి కొందరికి కన్ను కుట్టి 1950 లో దేవాలయాన్ని విగ్రహాన్ని ధ్వంసం చేశారు। అలా పరశురామ నిర్మితమైన దేవాలయం 3 సార్లు అగ్నికి ఆహుతైంది। దేవస్థానం బోర్డు భక్తుల విరాళాలతో ఇప్పుడున్న దేవాలయాన్ని పునర్నిర్మించి ఇప్పుడున్న పంచలోహ అయ్యప్ప విగ్రహాన్ని చెంగనూరు వాస్తవీరు శ్రీ అయ్యప్పన్ శ్రీ నీలకంఠన్ అనే శిల్పులు ఇరువురు కలిసి రూపుదిద్దారు। దేవస్థానం ముఖ్య తాంత్రి శ్రీ కాంతారు శంకర తాంత్రి 1951 జూన్ 7వ తేదీన వేద పండితుల మంత్రాల మధ్య భక్తుల శరణఘోష మధ్య ప్రతిష్ఠ జరిగింది। అప్పటి వరకు కేరళ కేళి విగ్రహంగా కీర్తించబడిన అయ్యప్ప భారతీ కాళీ విగ్రహంగా కీర్తించబడి నేడు భూతల కేళి విగ్రహంగా ప్రపంచమంతటా కీర్తించబడుతున్నాడు। 1950 లో శబరిమల అయ్యప్ప ఆలయం అగ్నికి ఆహుతి అయినప్పుడు శ్రేవి మోచనానంద స్వామి హిమాలయాలలో సంచరిస్తున్నారు। बद्रीनाथ लो ई वार्त विनी ఒక్క శబరిమలలో దేవాలయాన్ని ధ్వంసం చేశారు। కానీ భారతదేశమంతటా అయ్యప్ప దేవాలయాలు నిర్మించి అతి త్వరలో ప్రపంచమంతటా నిన్ను కీర్తించేటట్లు చేస్తానని శపథం చేసి ఆ మహానుభావుడు కాశీ హరిద్వార్ పూనా బొంబాయి కరుపత్తూరు శ్రీరంగపట్టణం మున్నగు పట్టణాల్లో అయ్యప్ప దేవాలయాలు నిర్మించడానికి దోహదం చేశారు। నేడు ఆయన కోరిక నెరవేరి దేశమంతటా ఎన్నో అయ్యప్ప దేవాలయాలు నిర్మించారు। నేడు శబరిమల యాత్రకు భారతీయులే కాకుండా విదేశీయులు వచ్చి దర్శించుకోవడం విశేషం। శబరిమలకు వచ్చే భక్తులు పెరగడంతో 1980 నుంచి దేవస్థానం బోర్డు వారు శ్రద్ధ తీసుకొని పంబపై వంతెన పంబ నుంచి విద్యుత్ దీపాలు మంచినీటి కొళాయిలు స్వాముల విశ్రాంతి కోసం పెద్ద షెడ్లు నిర్మించారు। 1984 వరకు పదునెట్టాం బడిని ఎక్కడానికి పరశురామ నిర్మితమైన రాతి మెట్లపై నుంచే ఎక్కేవారు। వారు వెళ్ళే పడిని బట్టి ఆ మెట్టుపై కొబ్బరికాయ కొట్టి మెట్లు ఎక్కే ఆచారం ఉండేది। మెట్లు అరిగిపోయి అన్ని మెట్లపై కొబ్బరికాయలు కొట్టడం వలన భక్తులు అనేక ఇబ్బందులకు గురి కావడం చూసి భక్తుల వీరాళాలతో పదునెట్టాం బడికి 1985 సంవత్సరంలో పంచలోహ కవచాన్ని మంత్ర తంత్రాలతో కప్పడం జరిగింది। దీని వలన 18 మెట్లు ఎక్కడం సులభతరమైంది। భక్తుల రద్దీ పెరగడం వలన తొక్కిసలాటలు లేకుండా ఉండడానికి వీలుగా 1982 లో ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కట్టి దానిపై నుంచి 18వ పడి ఎక్కిన తర్వాత క్యూలో వెళ్ళడానికి ఏర్పాటు చేశారు। కొండపై నుంచి మాలికాపుర అత్తమ్మ గుడి వరకు ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కట్టడం వలన యాత్రికులు తిరగడానికి వీలుగా ఉంది। 1989-90 లోనే పంబా మార్గంలో కొంత భాగం సన్నిధానం ఆవరణలో మొత్తం భాగం సిమెంట్ కాంక్రీట్ చేసి బురద లేకుండా చేసి భక్తులు విశ్రాంతి తీసుకోవడానికి అనువుగా తయారు చేశారు। 1985 నుంచి పక్కా బిల్డింగులన్నో అక్కడ నిర్మించబడి శబరిమల స్వరూపాన్ని మార్చాయి। బెంగళూరు భక్తులొకరు శబరిమల గర్భగుడిపైన చుట్టూ బంగారు రేకులతో తాపడం చేయడానికి పూనుకొని 2000 సంవత్సరంలో పూర్తి చేయడంతో శబరిమల స్వర్ణ దేవాలయంగా మారింది। శబరిమలలో వంశ పారంపర్య ముఖ్య పూజారిని తాంత్రి అని పిలుస్తారు। వీరిని పరశురాముడు పూజ కొరకు ఆంధ్రాలో కృష్ణా జిల్లా నుంచి తీసుకువెళ్లారని చెబుతారు। ప్రస్తుతం శ్రీ రాజీవ్ తాంత్రి ఆధ్వర్యంలో శబరిమల దేవాలయంలో పూజలు జరపబడుతున్నాయి। శబరిమల దేవాలయంలో పూజలు జరిపించడానికి మేల్ శాంతిని అంటే పూజారిని ప్రతి సంవత్సరం లాటరీ ద్వారా ఎన్నుకుంటారు। దేవస్థానం వారికి వచ్చిన దరఖాస్తులను పరిశీలించి 10ని సెలెక్ట్ చేసి వారి పేర్లను రాసి ఒక డబ్బాలో ఉంచి అయ్యప్ప విగ్రహం ముందుంచి ఒక చిన్న పిల్లవాని చేత లాటరీ తీయిస్తారు। ఎవరి పేరు వస్తే వారు ఆ సంవత్సరానికి మేల్ శాంతిగా అంటే పూజారిగా శబరిమలలో వ్యవహరిస్తారు। స్వామివారి ఆభరణాలను పందళంలో భద్రపరిచి ఉంచుతారు। ప్రతి ఏటా జనవరి 14న అంటే మకర సంక్రాంతి రోజున
శబరిమల మూడు పెట్టెల్లో పందళం నుంచి 24 కిలోమీటర్లు అడవులలో నడుచుకొని మోసుకు వెళ్తారు. ఈ ఆభరణాలు తేవడానికి పందళంలో భాస్కరన్ పిళ్ళై వారి కుటుంబం ఉంది. వీరు మొత్తం 11 మంది. దీక్షలో ఉండి 65 రోజులు తిరువాభరణాలను శబరిమల మోసుకు వస్తారు. వీరు జనవరి 12 మధ్యాహ్నం పందళంలో బయలుదేరి మధ్యలో రెండు రాత్రులు విశ్రాంతి తీసుకుని 14న సాయంత్రం 6 గంటలకు శబరిమల సన్నిధానం చేరుతారు. ఆభరణాల వెంట పందళరాజు వంశస్థులలో పెద్దవాడు కత్తి పట్టుకుని నీలిమల వరకు వచ్చి అక్కడ విశ్రమిస్తాడు. తీరు ఆభరణాలు స్వామివారికి అలంకరించి కర్పూర హారతిని గుడిలో ఇవ్వగానే తూర్పు దిక్కున పొన్నం బలమేడు నుంచి భక్తులకు జ్యోతి దర్శనం అవుతుంది. 18 మెట్లు ఎక్కడానికి ఇరుముడి లేకుండా తాంత్రి పందళరాజు తిరువాభరణాలు మోసేవారు ఎక్కుతారు. మరలా జనవరి 20న పందళరాజు వెంటరాగా తిరువాభరణాలు మూడు పెట్టెలను తిరిగి పందళం తీసుకువెళ్లి భద్రపరుస్తారు. మకర జ్యోతి రహస్యం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. శబరిమలై అనే పేరు విన్న తక్షణమే సాధారణంగా మనకు గుర్తుకు వచ్చేది మకర జ్యోతి. మకర సంక్రాంతి రోజున అయ్యప్ప జ్యోతిని చూసేందుకు లక్షలాది మంది భక్తులు వస్తుంటారు. ఆ మకర జ్యోతిని అయ్యప్ప స్వరూపమని భక్తులు నమ్ముతారు. ఈ మకర జ్యోతి గురించి విభిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి. కొందరు దీనిని విస్మయం అంటారు, మరికొందరు ఇదంతా మోసం అని వాదిస్తారు. అయితే 1999-2010లో ఈ జ్యోతిని చూడడానికి అనేక మంది భక్తులు రాగా అక్కడ జరిగిన తొక్కిసలాటలో అనేక మంది మరణించడం, గాయపడడం జరిగింది. ఈ సంఘటన జరిగిన తర్వాత కొందరు ఇది కొందరి స్వార్థం వల్ల సృష్టించిన మూఢనమ్మకమని వాదించడం మొదలుపెట్టారు. కేరళ హైకోర్టు ఈ వివాదానికి సంబంధించిన వివరాలను సేకరించాలని ఆదేశించింది. కొన్ని వార్తాపత్రికలు టెంపుల్ కమిటీ ఇచ్చిన వివరణలు తీసుకున్నాయి. అందులో ఏముందంటే, దేవాలయం పూర్వ దిక్కున ఉన్న ఒక కొండ మీద గిరిజనులు ఈ పండుగను జరుపుకుంటారు. పురాణాల్లో పేర్కొన్నట్లు అయ్యప్ప స్వామి మహిషిని చంపి ఆ గిరిజనులను కాపాడిన కారణంగా ఆ కొండ మీద పెద్దదైన ఒక జ్యోతిని రాత్రిపూట వెలిగిస్తారు. ఆ జ్యోతిని చూసిన వెంటనే పండల రాజవంశస్థులు అయ్యప్ప స్వామికి బంగారు ఆభరణాలను ఇస్తారని చెప్తారు. ఇది అనేక వందల సంవత్సరాల నుంచి వస్తున్న ఆచారమని చెప్తారు. ఈ విధంగా ఆ కార్యాన్ని దేవాలయ కమిటీ ధర్మాధికారులు ఆ ఆచారాన్ని ఆచరిస్తూ వస్తున్నారని దేవాలయం ప్రధాన పూజారి తెలిపారు. దీనినే అయ్యప్ప స్వామి జ్యోతి లేదా మకర జ్యోతి అంటారు. దీనిని ట్రావెన్కో దేవాలయం వారు, పండల రాజవంశస్థులు కూడా అంగీకారం తెలిపారు. దీంతో ఆనాటి నుంచి ఈ ఆచారం క్రమం తప్పకుండా పాటిస్తూ ఉంటారు. ఆలయంలోకి స్త్రీ ప్రవేశం ఎందుకు నిషిద్ధం, దానిపై వివాదమేంటో ఇప్పుడు చూద్దాం. ఆలయంలోకి ఋతుక్రమం వయసులో ఉన్న మహిళల్ని అనుమతించకూడదనేది శతాబ్దాలుగా ఉన్న ఆచారం, విశ్వాసం. అలాంటి మహిళలు వస్తే ఆలయం అపవిత్రమవుతుందని, శబరిమల ప్రధాన ఆలయం పక్కనే ఉన్న గుడిలోని మాలికాపుర అత్తమ్మను అగౌరవపరిచినట్లవుతుందని కొందరు నమ్ముతారు. ఈ విశ్వాసానికి చట్టబద్ధత కల్పిస్తూ ఆలయంలోకి 10-50 మధ్య వయసు మహిళలు ప్రవేశించకుండా 1991లో కేరళ హైకోర్టు నిషేధం విధించింది. ఇక అప్పటి నుంచి ఆలయంలోకి స్త్రీలను అనుమతించాలని కోర్టులో కేసులు వేశారు. ఈ వివాదంపై విచారించిన సుప్రీంకోర్టు ఆలయంలోకి 10-50 మధ్య వయసు బాలికలు, మహిళల ప్రవేశంపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తూ అన్ని వయసుల వారికి ప్రవేశాన్ని అనుమతిస్తూ 8 సెప్టెంబర్2018న తీర్పు వెలువరించింది. ఈ నేపథ్యంలో ఆలయంలోకి స్త్రీలు ప్రవేశించాలని చూశారు. అయితే స్వామి భక్తులు మరియు ప్రజలు స్త్రీలు చేసిన ప్రయత్నాలను అడ్డుకున్నారు. ఇక దేవస్థాన పండితులు ఏం చెబుతున్నారంటే, హరిహర పుత్రుడైన అయ్యప్ప స్వామి అజన్మ బ్రహ్మచారి అని, అందువల్ల ఆయన ఆలయంలోకి ఋతుక్రమం వయసులో ఉన్న మహిళల్ని అనుమతించకూడదనేది శతాబ్దాలుగా ఉన్న ఆచారం, విశ్వాసమని ఆలయ పండితులు చెబుతున్నారు. ఇది శబరిమల అయ్యప్ప ఆలయ చరిత్ర. అయ్యప్ప భక్తజన వత్సలుడు. ఆయన అనుగ్రహం ఉంటే సాధించలేనిదంటూ ఏమీ లేదని భక్తుల నమ్మకం. ఆయనను ఒక్కసారి దర్శించుకున్న భక్తులు మళ్ళీ మళ్ళీ ఆయన దర్శనం కోసం మరొక సంవత్సరం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తుంటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.